Namaskaram, AS News ki swagatham. Hanumat Jayanti sandarbhanga pramukha punya kshetramaina Singarakonda Sri Prasannanjaneya Swami vari devasthanamlo shukravaram pratyeka puja karyakramalu jarigayi. Munduga Prasannanjaneya Swami variki nityam jarige abhishekalu pujalu jaripi bangara abharanalato Swami varini alankarana chesi lakshatamalapakulu puja nirvahincharu. Lakshatamalapakulu pujalo devasthanam chairman Kota Srinivas Kumar dampatulu palakamandali directorlu devasthanam karyanirvahanadhikari Srinivas Reddy palgoni lakshatamalapakulu pujanu telikincharu. Adhe vidhanga దేవాలయం ముఖ మండపంలో మణి సూక్త హోమం పూర్ణాహుతి జరిగింది. హనుమత్ జయంతి కావడంతో భక్తులు ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానానికి విశేషంగా తరలి వచ్చారు. ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకొని వెళ్లారు. హనుమత్ జయంతి సందర్భంగా భక్తులు వస్తారన్న సమాచారం మేరకు దేవస్థానం తరపున ముందస్తుగానే ఏర్పాట్లు చేశారు. హనుమత్ జయంతి సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో గత 3 రోజుల నుంచి జరుగుతున్న పూజా కార్యక్రమాలు నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు వంగల హరిశంకర అవధాని మాట్లాడుతూ హనుమత్ జయంతి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో గత 3 రోజుల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని శుక్రవారం హనుమత్ జయంతి సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామివారికి నిత్యం జరిగే పూజా కార్యక్రమాలతో పాటు లక్షతమలపాకుల పూజ మన్యు సూక్త హోమం పూర్ణాహుతి నిర్వహించారని ప్రతి సంవత్సరం ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఉంటారని కోవిడ్ కారణంగా దేవాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు పూజా కార్యక్రమాలన్నీ ఏకాంతంగా జరుపుతున్నారని అవధాని తెలిపారు. ప్రకాశం జిల్లాలో దక్షిణ ముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసిన మన సింగనకొండ లక్ష్మీ నృసింహ క్షేత్రంలో ఆంజనేయ స్వామి స్వయంభూగా 1896లో ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించినట్టుగా మనకి ఈ స్థల పురాణం ఉన్నది. ఈ క్షేత్రంలో 1950 నుంచి ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమం విశేష పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. గత 10-15 సంవత్సరాల నుంచి త్రయాత్మక దీక్షాపూర్వకంగా అంటే 3 రోజులు హనుమత్ జయంతి ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉన్న 2వ తారీఖు అంకురార్పణ, తర్వాత స్వామివారి ఆవాహన అఖండ జ్యోతి స్థాపనతో కార్యక్రమం ప్రారంభమయ్యి 2వ తారీఖు సాయంత్రం మంజు సూక్త హవనం, అలా 2వ తారీఖు మొదటి రోజు కార్యక్రమం అది, 3వ తారీఖు నిన్న స్వామివారికి పూర్వభాద్ర నక్షత్రం జన్మ నక్షత్రం. ఈ పూర్వభాద్ర నక్షత్ర సందర్భంగా మహన్యాస పూర్వక ఏకాదశ మంజు సూక్త వారాభిషేకము, పంచామృతాలు దశవిధ ద్రవ్యాలు చాలా విశేషంగా అభిషేకం జరిగినది. అలాగే 14 సార్లు మంజు సూక్త హవన కార్యక్రమం జరిగినది. నిన్న సాయంత్రం స్వామివారి ఆంజనేయ పరివార మండపారాధన దగ్గర పూజా కార్యక్రమం, అలాగే హవన కార్యక్రమం జరిగింది. ఈ రోజున ముఖ్యమైన 3వ రోజు హనుమత్ జయంతి రోజు. ఈ రోజున స్వామివారికి ఉదయం యథావిధిగా సుప్రభాతము, అలాగే బిన్న తీర్థము, స్వామి అభిషేక కార్యక్రమం అయిన తర్వాత ఆలయ ప్రదక్షిణముతో ఋత్విక్కులు, అలాగే దేవస్థానం అర్చక స్వాములు మంగళవాయిద్యముతో ఆలయ ప్రదక్షిణం చేసి ఆలయ పరివార దేవతలైన విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, జీవధ్వజదండము, ఉష్టవాహనం దగ్గర నారికేల ఫల సమర్పణ హారతి కార్యక్రమం అయిన తర్వాత ముఖమండపంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు, ట్రస్ట్ బోర్డు సభ్యులందరి సమక్షంలో గణపతి పూజ, ఉత్వీకరణ కార్యక్రమం అయిన తర్వాత ఇప్పుడు స్వామివారికి లక్ష నాగబల్లి దళార్చన కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడు 5 ఆవృత్తులు పూర్తయినాయి. 6వ ఆవృత్తి కార్యక్రమం జరుగుతుంది. ఎవరైతే ఈ వైశాఖే మాసి కృష్ణాయాందశమ్యాందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే, ఈ వైశాఖ మాసంలో దశమి రోజున స్వామివారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి స్వామివారి సంపూర్ణ అనుగ్రహం ఉంటుందిగా అని మనకి సుందరకాండలో ఉన్నది కాబట్టి మహాభం జగద్గురువే మహాభం యోగేశాయ మహాభం
ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్ష నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య దంపతులు కలిసి దర్శించుకున్నారు. దేవస్థానంకు వచ్చిన దంపతులను దేవస్థానం చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్, పాలక మండలి డైరెక్టర్లు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి కలిసి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభం వద్ద మొక్కుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. అనంతరం చైతన్య దంపతులను అర్చకులు కలిసి ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేయగా దేవస్థానం చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్ శాల్వా కప్పి సత్కరించారు. అద్దెంకి సర్కిల్ ఇన్స్పెక్టర్గా రాజేష్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నిన్నటి రాత్రి వరకు సీఐగా పనిచేసిన ఆంజనేయరెడ్డి వీఆర్కు బదిలీ కాగా ఒంగోలు టూ టౌన్ సీఐగా పనిచేస్తున్న రాజేష్ను అద్దెంకి సీఐగా నియమించారు. అద్దెంకి సీఐగా పనిచేసిన ఆంజనేయరెడ్డి మీద పలు ఆరోపణలు వస్తుండటంతో ఆయన్ని బదిలీ చేసి రాజేష్ను నియమించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన ఒంగోలు టూ టౌన్ సీఐగా పనిచేస్తూ బదిలీ మీద అద్దెంకి సీఐగా వచ్చారని, నిత్యం 24 గంటలకు ప్రజలు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలకు విఘాతకము కలిగించకుండా పనిచేస్తారని, అద్దెంకి సర్కిల్ పరిధిలో ఫ్యాక్షన్ గ్రామాల మీద దృష్టి పెట్టి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తారన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వారి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేదా నేరుగా వారిని కలిసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. అద్దెంకి పట్టణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు వారి వంతుగా కృషి చేస్తారని రాజేష్ తెలిపారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని, బయటకు వచ్చే సమయంలో ప్రజలు మాస్క్ ధరించి రావాలన్నారు. షాపుల వద్ద సామాజిక దూరం పాటించాలన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అవసరాలున్నా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు బయటకు వచ్చి పనులు చూసుకొని వెళ్లాలని సీఐ రాజేష్ తెలియజేశారు. వ్యాప్తి చెందకుండా ఉండటానికి, కరోనా వ్యాధి బారిన ఎవరూ పడకుండా ఉండటానికి అందరూ కూడా సంయుక్తంగా సహకరించాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మనకున్నటువంటి ప్రజా సంక్షేమ నిత్యా గవర్నమెంట్ ప్రస్తుతం విధించినటువంటి కర్ఫ్యూనకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఎవరైనా కూడా వారి నిత్యావసర వస్తువుల నిమిత్తం ఉదయం 6 గంటలకు బయటకు వచ్చి మధ్యాహ్నం 12 గంటల లోపల ముగించి వెళ్ళాలని, తదుపరి ఎవరైనా కూడా హాస్పిటల్కి సంబంధించిన పనులకు సంబంధించి మినహా ఎవరూ కూడా బయట సంచరించవద్దని, సంచరించిన వెళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆఫ్టర్ 12 అన్ని పికెట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఎవరైనా సంచరించినచో వారి యొక్క వెహికల్స్ డిటైన్ చేస్తామని చెప్పి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు పొల్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరైనా కూడా చిట్చాటుగా బజారులో సంచరించినచో వాళ్ళని కూడా డిటైన్ చేసి ప్రత్యేకమైనటువంటి కౌన్సిల్ నిర్వహిస్తామని, ఎవరైనా కూడా మాస్కులు ధరించిన ఎడల వారిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని, ఆటోలలో కార్లలో ఎవరైనా కూడా ఎక్స్ట్రా ప్యాసింజర్ ఎవరైనా ఉంటే వాటిని కూడా డిటైన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరూ సంయుక్తంగా సహకరించుకొని వ్యాధి వ్యాప్తికి కారణం కాకుండా, వ్యాధిని బారిన పడకుండా ఉండాలని చెప్పేసి మా శాఖకి తెలియజేస్తున్నాం. మా గౌరవనీయ ఎస్పీ గారి సిద్ధార్థ కౌశల్ సారు ఇచ్చిన సూచనలను తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఇంప్రూవ్ చేసుకుంటాం. అదేనండి, ఎటువంటి అరజలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రజలు సహకరించాలి, లేని పక్షంలో చట్టం తన పని తను చేసుకుపోతుంది. పాత రోజులు కాదండి, అంతా చదువుకున్న పిల్లకాయలు వచ్చారు, కక్షలకి వాటికి ప్రాధాన్యత ఇవ్వరు ఇవ్వబోరు అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇస్తే ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇది భుజబలాలు ప్రదర్శించేటటువంటి జనరేషన్ కాదని చెప్పేసి కూడా, ఎవరు కూడా పెద్దలు ప్రొవోక్ చేయదని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ప్రజలందరికీ సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయం మరియు వాలంటీర్ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా అమలు చేశారని, వాలంటీర్ల ద్వారా నేరుగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని అద్దెంకి నగర పంచాయతీ చైర్మన్ ఎస్తేరమ్మ అన్నారు. అద్దెంకి పట్టణంలోని 9-10 సచివాలయాల్లో శుక్రవారం వాలంటీర్లకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, 9వ సచివాలయంలోని చైర్మన్ ఎస్తేరమ్మ, 17వ వార్డు కౌన్సిలర్ జబ్బర్, 10వ సచివాలయంలో 19వ వార్డు కౌన్సిలర్ నాగరాజు, 20వ వార్డు కౌన్సిలర్ కోటేశ్వరరావు హాజరై వాలంటీర్లను సన్మానించి సేవాపత్రాలను అందజేశారు.
జరిగిన కార్యక్రమంలో చైర్మన్ ఎస్తిరమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ అమలు చేసి ప్రభుత్వం తరపున అమలయ్యే ప్రతి సంక్షేమ పథకం వాలంటీర్ల ద్వారా అర్హులైన వారికి అందే విధంగా చేస్తున్నారని, ప్రతి నెల 1వ తేదీ వచ్చిన వెంటనే నిద్ర లేవకముందే వాలంటీర్లు వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు ఇచ్చి వస్తున్నారని ఎస్తిరమ్మ తెలిపారు. వాలంటీర్ల సేవలు చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి సేవ వజ్ర సేవ నగదు వేయడం జరిగిందన్నారు. వాలంటీర్లు చక్కగా పనిచేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ప్రజాప్రతినిధులకు అధికారులకు మంచి పేరు వస్తుందని ఎస్తిరమ్మ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మీరు మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా చేరవేసిగా కోరుచున్నాము. సచివాలయం ద్వారా బాగా మంచి పేరు తెచ్చుకోవాలని, ప్రజల ద్వారా ముఖ్యంగా మరీ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మీ ద్వారా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి పేరు తీసుకురావాలి. మనం ఎప్పుడైనా సరే ప్రజల సేవకు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. చాలా బాగుంది, ఉదయం 4:30 పోయి 5:30 పోయి ఇస్తున్నారు, బాగానే ఉంది. చేసే పని కూడా ప్రమాణం ఉంది, స్పందన కూడా బాగా వస్తుంది. కానీ కొంతమంది వాలంటీర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇళ్ళకి పోయినప్పుడు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు, చేస్తున్నారు బాగానే చేస్తున్నారు, ఇబ్బంది లేదు. కొంతమంది మాత్రమే, ఆ కొంతమంది ఏంటంటే వాళ్ళ అలవాటు మార్చుకొని వాళ్ళని సక్రమంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. సరే పని కానీ కాకపోనివ్వండి, పని అయితే దాని ప్రకారం మనం సిస్టమ్ ప్రకారం మనం చేస్తాం, కాకపోతే మనం చేసేది ఏం లేదు. కానీ అట్లాంటి వాళ్ళకి అందరూ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది. అంటే అందరూ అనకంట లేదు, కొంతమంది అంతవరకే వచ్చిన వాళ్ళని కూడా గౌరవం ఇచ్చి ఏదైనా వర్క్ ఉంటే వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్తే వాళ్ళు ఒకటి పసాలు తిరగకుండా ఒకసారి రెండుసార్లు పోయి తిరిగి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఈరోజు జగనన్న ప్రవేశపెట్టిన పథకం వాలంటీర్లు పథకం, ఈ వాలంటీర్లు అందరూ కూడా ఈ సంవత్సరాల కాలంలో చాలా బాగా బ్రహ్మాండంగా పనిచేసిన సందర్భంగా వాళ్లకు ప్రోత్సాహకరంగా ఉండి వాళ్ళని మనం ఈరోజు 20వ వార్డు 19వ వార్డు ఈ 2 వార్డులు సమక్షంలో ఈ వాలంటీర్లు మొత్తానికి కూడా ఈరోజు సచివాలయ సిబ్బంది, సచివాలయ స్టాఫ్ అందరూ, మరియు అలాగే 19వ వార్డు కౌన్సిలర్ నాగరాజ్ గారు, 20వ వార్డు కౌన్సిలర్ అయిన నేను, మేము అంతా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసి వాళ్ళకి గౌరవంగా వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేదానికి ఉత్సాహంగా వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న తోడు, చేయూత, వాహనమిత్ర పథకాలకు సంబంధించి దరఖాస్తులు పెట్టుకునే వారు ఎవరైనా ఉంటే వాహనమిత్ర పథకం కోసం 7వ తేదీలోపు, జగనన్న చేయూత కోసం 8వ తేదీలోపు దరఖాస్తు పెట్టుకోవాలని అద్దెంకి నగర పంచాయతీ కమిషనర్ ఫర్జుల్లా తెలిపారు. అద్దెంకి నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ ఫర్జుల్లా శుక్రవారం ఏఎస్ఎన్తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న వాహనమిత్ర కింద 10,000 రూపాయలు, జగనన్న తోడు కింద 10,000 రూపాయలు, జగనన్న చేయూత పథకం కింద 45 నుంచి 60 సంవత్సరాల వారికి 18,500 రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తారని, జగనన్న చేయూత పథకంకు 8వ తేదీలోపు, వాహనమిత్ర 7వ తేదీలోపు దరఖాస్తులు వాలంటీర్లకు అందజేయాలన్నారు. జగనన్న తోడు పథకంకు సంబంధించి అర్హులు ఎప్పుడైనా దరఖాస్తులు చేసుకోవచ్చని ఫర్జుల్లా తెలిపారు. జగనన్న చేయూత 2వ విడతకు సంబంధించి పాత వారికి ఆధార్ లింక్ అవసరం లేదని, కొత్తగా దరఖాస్తు పెట్టుకునే వారికి ఆధార్ లింక్ అవసరమని కమిషనర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి స్కీమ్స్ అన్నింటిలో ఈ ఇప్పుడు వాహనమిత్ర అనే స్కీమ్ మనం గత సంవత్సరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాహనమిత్రానికి సంబంధించినటువంటి ఈ నెల 7వ తారీఖు వరకు సమయం ఉంది. కాబట్టి 7వ తారీఖు లోపు కూడా అందరూ దరఖాస్తు చేసుకోవాల్సిన అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం వాహనమిత్రానికి సంబంధించినటువంటిది. అదేవిధంగా జగనన్న చేయూత సంబంధించి మనం 2వ విడత ఈ స్కీమ్ను ఇవ్వటం, 2వ విడత ఇవ్వటం జరుగుతుంది. జగనన్న చేయూతకు సంబంధించినటువంటి పాత వాళ్ళు ఎవరు కూడా ఆధార్తో లింక్ అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఆధార్తో లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జగనన్న బీమా, జగనన్న తోడు, మనం స్ట్రీట్ విండర్స్ ఎవరైతే ఉన్నారో, చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
ఈ జగనన్న తోడు సంబంధించినటువంటిది మనం 10000 రూపాయలు వడ్డీ లేకుండా రాయితీ వడ్డీ లేకుండా లోన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇప్పుడు మనం వాలంటీర్లందరూ తమ తమ ఇళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు కోరే వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఈ 7-8 తారీఖుల్లో కొన్ని ఉన్నవి అదేవిధంగా కొన్నిటికి టార్గెట్ కూడా మనం రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా వచ్చినటువంటి వాలంటీర్లు కానీ అదేవిధంగా మన సెక్రటరీస్ని అందరినీ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్స్ అన్నింటిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అద్దెంకి పట్టణంలోని గుర్రాల కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటున్న లాజరికు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారి ఆధ్వర్యంలో 2 సీలింగ్ ఫ్యాన్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ శ్రీనివాస్ కలిసి శుక్రవారం బహుకరించారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ గుర్రాల కాలనీకి చెందిన లాజర్కు చిన్నప్పుడే పోలియో వచ్చి వికలాంగుడిగా అయ్యారని లాజర్ ఒంటరిగా జీవిస్తుండగా తనకు సీలింగ్ ఫ్యాన్ కావాలని రోటరీ క్లబ్ వారి దృష్టికి తీసుకుని రాగా 4000 రూపాయల విలువ కలిగిన 2 సీలింగ్ ఫ్యాన్లను బహుకరించారని ప్రసాద్ తెలిపారు ఈ వేసవి కాలంలో గాలి లేక లాజర్ ఇబ్బందులు పడుతున్నారని 2 ఫ్యాన్లు బిగించుకొని సంతోషంగా ఉండాలని ప్రసాద్ పేర్కొన్నారు గుర్రాల కాలనీలో రోటరీ క్లబ్ సింగరకొండ ఆధ్వర్యంలో ఇక్కడ చిన్నప్పుడే పోలియో వచ్చి 2 కాళ్ళు పనిచేసి ఉన్నటువంటి దివ్యాంగుడైనటువంటి ఎలిగందల లాజర్ గారు ఇల్లు వేసుకొని జీవనం గడుపుతూ ఉంటాడు ఒంటరి దివ్యాంగుడు అయితే ఆయన దొరికింది తింటూ ఉంటాడు ఏదో ఉన్నది తింటూ ఉంటాడు లేకపోతే మంచిని కూడా పోతుంది తాగుతుంటాడు నేను చూసినటువంటి సందర్భాలు ఆ విధంగా జీవనం గడుపుతున్న క్రమంలో ఇక్కడ చిన్న వేకలీళ్ళు అవన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఎండాకాలంలో బాగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటాయి కనీసం ఎండకి బండ కాసినప్పుడు ఎండ ఉన్నా కూడా కనీసం గాలి కూడా అవసరం అనే ఉద్దేశంతో 2 ఫ్యాన్లు ఆయనకి బహుమానంగా ఇవ్వడం జరిగింది లాజర్ గారు ఆయన జీవనాన్ని ఆయనకి మాకు చేతనటువంటి ఈ పెద్ద సహాయంగా మేము భావించట్లేదు ఆయన ఈ ఎండకి ఇబ్బంది లేకుండా కొద్దిగా ఆ పంక కింద ఉండడానికి చిన్న 2 ఫ్యాన్లు ఇచ్చాం కాంప్టన్ గ్రేవ్స్ కంపెనీ ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది తర్వాత వారు అంటే ఈ సమాజంలో అన్ని కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ బాగుండి జీవించడమే కష్టమవుతున్నటువంటి ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం